హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక యమ్మీ రెసిపీ తీసుకొని వచ్చాను, గోర్ చిక్కుడుకాయ బిర్యానీ. ఏంటి గోర్ చిక్కుడుకాయ బిర్యానీ అనుకుంటున్నారా? సో రండి, ప్రిపరేషన్ అది ఎలా చేయాలో, ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. సో దానికోసం అనేసి నేను పాన్ పెట్టుకొని దాంట్లోని హోల్ గరం మసాలా మొత్తం కొంచెంగా తీసుకున్నాను. నేను చేసే క్వాంటిటీ కొంచెమే కనుక చిన్న టీ గ్లాస్ రైస్తో చేస్తున్నాను అనమాట. అందరూ గోర్చిక్కుడుకాయతో కూర, పప్పు ఇలా రకరకాలుగా చేసుకుంటారు కదా. సో నేను బిర్యానీ అనేటటువంటిది కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాను. సో నా ఇంట్లో ఉండే ఇంకా వెజిటేబుల్స్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఎక్కువ వెజిటేబుల్స్ వేయలేదు, సో దట్ నాకు ఆ గోర్చిక్కుడుకాయ అనేటటువంటిది డామినేట్ చేయాలి. నాకు ఆ గోర్చిక్కుడుకాయని ఎలా చేసినా తింటాను, ఫ్రై కానీ, టమాటోతో కర్రీ కానీ, అండ్ నువ్వుల గుండె కూర కానీ ఉత్తి బెల్లం వేస్తే మాత్రం తిననమాట. చాలా ఇష్టమైన కూర, అందుకనేసి దాన్ని ఈరోజు నేను ఇలా బిర్యానీ రూపంలో చేసుకొని తింటున్నాను. మైథిలీకి ఆల్రెడీ రైస్ అనేటటువంటిది ఉంది, అందుకనేసి తనకు అది పెడతాను. అండ్ దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక్క టమాటో మాత్రం వేసాను. హైలోనే బాగా కలిపేస్తున్నాను. ఎక్కువగా అవి మెత్తబడి ఉడకాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత సాల్ట్ వేస్తున్నాను, పసుపు, కారం, ఇలా మనకి హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఒక్క నిమిషం మాత్రం వేగనిస్తున్నాను, ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం అనే టైం ఇచ్చి వేగనిస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ ఉప్పు, పసుపు, కారం వేసాను, గరం మసాలా కూడా వేసాను అనమాట, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు గోర్చిక్కుడుకాయల క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి ఇంచుమించు ఎన్ని గోర్చిక్కుడుకాయ అంటే ఎంత రైస్ తీసుకున్నానో అన్ని గోర్చిక్కుడుకాయల ముక్కలు తీసుకున్నాను అనమాట. నేను ముందే ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను, సో దట్ పని అనేది ఈజీగా అవుతుందని. నా ఖాళీ టైంలో ఉండేటప్పుడు కూరల్ని కట్ చేసేసి ఉంచుకుంటాను. అండ్ ఒక్కసారి మూత పెట్టేసి కలుపుకున్నాక మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఒక్కసారి కలిపేసి పెట్టేసేయండి. దాని తర్వాత మళ్ళీ లిడ్ తీసేసి వాటర్ కావాల్సినన్ని అడ్జస్ట్ చేయండి. నేను ఒక్క కప్పు రైస్కి రెండు కప్పులు పోసాను అనమాట. ఇది బాస్మతి రైస్ అని మనకు డిమార్ట్లో దొరుకుతాయి కదా, లూజ్ అవన్నమాట. దానికి 1:2 రేషియోలో తీసుకున్నాను. సో 2:2 తీసుకొని ఆ వాటర్ వేసేసి కరెక్ట్గా 2 విజిల్స్ రానిచ్చి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆపేసాను. పర్ఫెక్ట్గా అయిందండి రైస్ అనేటటువంటిది, చాలా టేస్టీగా స్పైసీగా ఉండింది. ముందు నేను అనుకున్న ఆ స్పైసీనెస్ అయితే నాకు వచ్చింది. ఈరోజు ఏదైనా కారంగా తినాలి అనిపించింది మార్నింగ్. సో గోర్చిక్కుడుకాయలు తప్ప బీరు ఫ్రిడ్జ్లో ఏమీ కనిపించలేదు, సారీ బీర్ వాళ్ళ కాదు, ఫ్రిడ్జ్లో కనిపించలేదు. సో అందుకనేసి వాటితో ఏం చేయాలా, కర్రీ చేసుకుంటే ఉండిపోతుంది, మళ్ళీ నైట్కి ఎవరు తినరు అది ఇది అని ఆలోచించి సరే వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా బిర్యానీ అనేది చేసుకున్నాను. గోర్చిక్కుడుకాయ అనేది మా ఇంట్లో జనరల్గా ఎవరు తినరండి, మా హస్బెండ్ కానీ మా పాప కానీ తినదనమాట. సో నా ఒక్కదానికోసమే చేసుకుంటే ఏం చేసుకున్నా మిగిలిపోతుంది అనే ధ్యాసలో ఆలోచించి నేను ఈ బిర్యానీ అనేటటువంటిది నాకు మాత్రమే చేసుకొని తిన్నాను. ఇది కూడా పొద్దున సాయంత్రానికి ఉండిపోయేంత అయ్యిందనమాట. గట్టిగా తినేవారైతే ఒకసారి తినేస్తారు, బట్ అంతా తినలేని వాళ్ళకైతే 2 సార్లు పడుతుంది. దీన్ని బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. జస్ట్ వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చూసుకోండి. బ్రౌన్ రైస్ అయితే నానపెట్టండి 3 అవర్స్, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను బ్రౌన్ రైస్తో కూడా చేశాను, బట్ ఆ రెసిపీ అనేది షేర్ చేయలేదంటే ఫస్ట్ బ్రౌన్ రైస్తో ట్రై చేశాకే నార్మల్ రైస్తో ట్రై చేశాను అనమాట. బ్రౌన్ రైస్కి కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపించింది, ఎందుకంటే చప్పగా ఉండడం వల్ల మనకి మసాలాస్ అన్నీ అవి బాగా పట్టి నాకు అది కొంచెం బ్రౌన్ రైస్కే బాగా అనిపించింది అనమాట. ఓకే, వైట్ రైస్కి కూడా బాగానే ఉంది. కర్డ్, కచంబరి ఇలాంటిది ఏదైనా సైడ్కి పెట్టుకొని తిన్నారంటే యమ్మీ యమ్మీగా మన గోర్చిక్కుడుకాయ బిర్యానీ అనేటటువంటిది టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పండి. అండ్ దీన్ని కావాలి అనుకుంటే మీరు వర్మిసల్లి, రైస్ వర్మిసల్లితో కూడా ట్రై చేయొచ్చు. అదేంటంటే కుక్ అయిపోయిందని మనం మామూలుగా తాలింపు పెట్టేసినతో గోర్చిక్కుడుకాయని ఒక్కసారి ఒక 2 విజిల్స్ కుక్కర్ పెట్టేసి విజిల్ రానిచ్చాక తీసేసి అప్పుడు ఆ వర్మిసల్లి వేసి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, నా గోర్చిక్కుడుకాయ బిర్యానీ అనేటటువంటిది రెడీ అయిపోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను, ఇందాక లిడ్ ఓపెన్ చేసి చూపించాను. సో ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మా అమ్మమ్మ తినేద్దాము. చూస్తున్నారు కదా, కొంచెం తడి ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను వెంటనే తీసేసాను కనుక. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసాను అలాగే. తర్వాత అయితే చాలా అంటే చాలా విడివిడిలాడుతూ వచ్చింది. చూడండి ఎంత విడివిడిలాడుతుందో,
దాంతో కొంచెం గ్రేవీ ఒక కూరని కలుపుకొని తిన్నాము అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. ఈవినింగ్ మేము మా మేడ మీదకి వెళ్తే మా మైథిలి పండిన టమాటాలు పచ్చి టమాటాలు కూడా కోసేసింది అనమాట. సో మా ఈ చెట్టు టమాటాలు ఇవి మేడ మీద ఉన్నటువంటివి. అలాగే దానికి ఏదో బొమ్మ కావాలి, బొమ్మ కావాలంటే చిన్న ట్రైన్ లాంటివి తీసుకున్నాను. ఇది 20 రూపీస్ ఎంత పడింది. అల్లం వెల్లుల్లి ఇంటి దగ్గరకు వస్తే ఇవి కూడా తీసుకొని ఇప్పుడు వీటిని తొక్కవలిచి పేస్ట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అండ్ ఈ మధ్య శారీస్ కట్టాలి అని అనుకున్నాను, మళ్ళీ 3 నెలలు ముచ్చట అయింది. కట్టాను, ఒక 2 సార్లు కట్టాను, అయిపోయింది అనమాట అక్కడికి. అండ్ థర్స్డే కదా ఈరోజు, అది థర్స్డే బ్లాగ్ అనమాట. అండ్ ఆ రోజు బాబా గారి కోవిల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి నేను ముందు రోజు వినాయక చవితి ముందు రోజు వినాయకుడిని తెచ్చుకుందాం, పత్రి అవి తెచ్చుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాను. సో అవన్నీ కొనుక్కొని మైథిలి ఇంట్లో ఉంది, తను టీవీ చూస్తుంది, నేను ఒక్కదాన్నే వచ్చాను. నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. పత్రి వచ్చేసి 100 రూపీస్కి ఇచ్చారు, మరి అందులో చాలా వరకు మనకు తెలియని ఆకులే ఉన్నాయి. నేను వాళ్ళు ఇచ్చారు మనం పెట్టామనకుండా అవి వంతనే పక్కన పెట్టేశాను, తెలిసిన వాటిని పూజ చేసుకున్నాను. ఇదనమాట ఇక్కడ మన వినాయక చవితి షాపింగ్ ఇలా జరిగింది. సో ఒక షాపింగ్ అనే ఫ్రూట్స్ ఏమేమి కావాలో అన్నీ ఆ రోజే కొనేసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ నా మొబైల్ అనేటటువంటిది ఒకటి పాడైపోయింది, 20 డేస్ బ్యాక్ ఇచ్చాను, అది అవ్వదు అని చెప్పారు రెడ్మీది. సో అది కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకొక షాప్లో అడిగితే వాళ్ళు ఇప్పట్లో చెప్పలేము, ఒక 2 డేస్ తర్వాత చెప్తా ఉన్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి దాని ఇంటికి తీసుకొచ్చేసాను. సో నైట్ వచ్చేసాక బజ్జీలు వేసుకున్నాం. ఇదండి వాళ్ళ మా బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.